కర్నూలు పట్టణంలో ఏదైతే కరోనాతో మరణించిన వాళ్ళందరికీ అంత్యక్రియలు చేసేటటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. కర్నూలులో కులాలకు మతాలకు అతీతంగా అన్ని కులాల వారిని అన్ని మతాల వారు ఎవరు చనిపోయినా సరే వాళ్ళందరూ కూడా అంత్యక్రియలు చేశారు. కర్నూలు పట్టణంలో వాళ్ళ టీం ద్వారా 260 మందికి అన్ని మతాల వారికి సంబంధించిన వాళ్ళను అంత్యక్రియలు చేయడమే కాకుండా వాళ్ళ సాంప్రదాయాలకు అనుగుణంగా వాళ్ళకి అంత్యక్రియలు నిర్వహించి ఈరోజు ఒక కర్నూలు పట్టణానికే ఒక మంచి టీం ఉందని కర్నూలు వాసులు గర్వించే స్థాయికి వాళ్ళందరూ పనిచేసేందుకు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఇది ఆషామాషి కార్యక్రమం కాదు, ఎందుకంటే సొంత కుటుంబ సభ్యులు కొడుకులు తమ్ముళ్ళు కూడా అంత్యక్రియలకు రావడానికి భయపడేటువంటి పరిస్థితులలో వాళ్ళకు ఎటువంటి సంబంధం లేకుండా వాళ్ళందరూ కూడా ఈ అంత్యక్రియలలో పాల్గొని ఇటువంటి కార్యక్రమానికి ముందరికి వచ్చినందుకు చాలా గొప్ప విషయం. కరోనా టైంలో బయటికి పంపించడానికి కూడా ఇంట్లో ఆడవాళ్ళు కుటుంబ సభ్యులు భయపడుతుంటే వీళ్ళని ఇటువంటి కార్యక్రమాలకు ప్రోత్సహించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. వీళ్ళందరూ కూడా ఇంత గొప్ప కార్యక్రమం కర్నూలులో చేపట్టేందుకు వాళ్ళందరినీ కూడా ఒక చిన్న అభినందన సభ ఏర్పాటు చేసి కరోనా నిబంధనలకు అనుగుణంగా ఈరోజు అభినందన సభ ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా పాల్గొనేటువంటి వాళ్ళకు మా టీం అందరూ కూడా సైఫుద్దీన్ అలాగే ముజమ్మిల్ క్రాంతి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ కర్నూలు పట్టణ ప్రజలు కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. నాయకులకు కానీ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం, ఎవరు చేయడానికి సాహసించినటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వారికి అందరం సహకరిద్దాం, వారికి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా అన్ని రకాలుగా సహకరిస్తే వాళ్ళు ఇంకా సేవా కార్యక్రమాలు ఎక్కువ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికి కూడా మనవి చేస్తూ వారిని ఇంత గొప్ప కార్యక్రమం చేసినటువంటి వీళ్ళందరినీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను.